హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మారుతున్నటువంటి వాతావరణం, తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి క్రమంగా బలపడుతుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమలో ఇప్పటికే చిరుజల్లు నమోదవుతున్నాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృత ఉంది. మధ్య తెలంగాణ అదేవిధంగా ఉత్తరాంధ్ర బెల్ట్ మొత్తం కూడా పొడి వాతావరణమే కొనసాగుతుంది. ఎటువంటి వర్షాలు కురిసే అవకాశమే లేదు. అయితే ఈశాన్య గాలుల ప్రభావం ఉంటుంది. చలి తీవ్రత మాత్రం భారీగా పెరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గుంటూరు, కృష్ణా, కోనసీమ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో చలి తీవ్రత భారీగా పెరిగే అవకాశం ఉంది. తెలంగాణ జిల్లాలలో కూడా ఈ రోజు రాత్రికి కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతాయి. పలు ప్రాంతాల్లో 22 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఇక మధ్య తెలంగాణలోని హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, వరంగల్, కరీంనగర్, భద్రాద్రి, కొత్త జిల్లాల్లో మాత్రం మోస్తరు వర్షపాతం కొనసాగే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో అనంతపురం, సత్యసాయి, పుట్టపర్తి, అదేవిధంగా కర్నూలు, కడప ప్రాంతాలలో మాత్రం ఆకాశం మేఘావృతమై మోస్తరు వర్షపాతం ఉంటుంది మరొక 2 రోజుల పాటు. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.